करीमनगर लोकल बॉडी एमएलसी स्थानाल संबंधी रेंडु फलितालु कूडा कोद्दिसेपटि क्रितं वेलुबड्डायि इद्दरु कूडा टीआरएस पार्टी अभ्यर्थुलु విజయం సాధించారు మొత్తంగా 1320 మంది ఓటు వేసిన ఈ ఎన్నికల్లో 584 ఓట్లు భానుప్రసాదరావు సాధించగా ఎల్ రమణ 479 ఓట్లు సాధించారు అదే విధంగా స్వతంత్ర అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి రెబల్ గా పోటీ చేసిన రవీందర్ సింగ్ కూడా గణనీయంగా 231 ఓట్లు సాధించారు ఇతరులకు చాలా తక్కువ ఓట్లు పోలాయి అదే విధంగా 17 చెల్లని ఓట్లు కూడా వచ్చాయి అయితే ఈ ఫలితాలను గనుక విశ్లేషిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వాళ్ళిద్దరు అభ్యర్థులకు రావడం ఒక విశేషమైతే ఎందుకంటే వాళ్ళకున్న బలం దాదాపు 984 986 ఓట్లు మాత్రమే టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి కానీ వీళ్ళిద్దరికి వచ్చిన టోటల్ ఓట్ల సంఖ్య 1000 పైచిలకు ఉన్నాయి అంటే దాదాపు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు టిఆర్ఎస్ పార్టీ వైపు కొంత క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా రవీందర్ సింగ్ ఒంటరిగా పోటీ చేశాడు అతను స్వతంత్ర అభ్యర్థి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాడు దీంట్లో 231 ఓట్లు రవీందర్ సింగ్ వచ్చాయి అంటే ఈ 231 ఓట్లు ఏ పార్టీ నుంచి వచ్చాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా వరింది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన ఓట్లు టిఆర్ఎస్కు డైవర్ట్ అవ్వడం ఒక అంశం అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొన్ని ఓట్లు రవీందర్ సింగ్ వైపు డైవర్ట్ అయినాయి అన్న లెక్కలు ఇక్కడ మనం చూస్తున్న ఈ గణాంకాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తం ఇప్పటివరకు కూడా చాలా ఆసక్తి నెలకొన్న ఫలితం ఇది రవీందర్ సింగ్ కూడా మనతో పాటు అందుబాటులోకి వచ్చారు ఎట్లా చూస్తారండి మొత్తం మీకు 231 ఓట్లు 232 ఓట్లు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీ కూడా గణనీయంగా అంటే వాళ్ళకున్న బలం కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది ఇదంతా చూస్తుంటే ఎక్కడి నుంచి ఎటు క్రాస్ అయింది ఏమనుకుంటారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు మొదటగా గంగుల కమలాకర్ గారు ఏమన్నారంటే రవీందర్ సింగ్ ఒకటే ఒక ఓటు ఎత్తలు అన్నాడు ఒకటే ఒక ఓటు ఎత్త అన్నాడు అదే కేటీఆర్ గారు పత్రికలు నేను చూసిన 50 ఓట్లు దాటితే దేనికంటే దానికన్నాడు మొన్న వెళ్ళే పోలింగ్ రోజు గంగుల కమలాకర్ ఏమన్నాడు 103 ఓట్లు కనుక దాటితే 103 ఓట్లు కనుక దాటితే బాధ్యత వహిస్తా అన్నాడు ఈరోజు 232 ఓట్లు వచ్చినాయి ఒక్క 40 ఓట్లు ఒక 35-40 ఓట్లు కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పడితే ఈరోజు సెకండ్ ప్రిఫరెన్స్తో నేను గెలుతుంటే ఎందుకంటే ఓటర్ ప్యాటర్న్లో పాపం తెలియక రవీందర్ సింగ్ ఓటు ఎట్లా అని తెలియక అందరు కూడా సెకండ్ ప్రిఫరెన్స్ నాకేసారు భానుప్రసాద్ కేసులు నాకేసారు రమణ కేసులు నాకేసారు నేను చూసిన కనబడ్డది నాకు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్ ప్యాటర్న్ మొట్టమొదటిసారి కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదా ఎలా వేయాలో వేయాలో ఒక ట్రైనింగ్ క్లాస్ లేదు కాబట్టి నైతికంగా ఇది నా విజయమే వాళ్ళు నేను ఒకటే ఒకటి నిన్న కూడా చెప్పిన నిన్న కూడా నేను ఒకటే ఒక మాట చెప్పిన ఏంటంటే ఇద్దరికి సమానంగా ఓట్లు రావాలి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు పోటీ చేస్తుండ్రు మరి ఇద్దరికి సమానంగా రావాలంటే ఇక్కడ రాలేదు ఒకళ్ళకు 584 ఒకటి 479 అంటే దాదాపు 110 ఓట్ల దగ్గర దగ్గర డిఫరెంట్ ఉంది కాబట్టి నేనేమంటున్నా మరి ఈ డిఫరెంట్కు నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు ఏ రకంగా ఈ నైతిక బాధ్యత వహిస్తారు అంటే పార్టీలనే ఒక సామాజిక వర్గానికి ఒక న్యాయం ఒక బీసీ వర్గానికి ఒక న్యాయం ఇవి రెండు చాలా చక్కగా కనబడ్డాయి ఈ ఓటింగ్ ప్యాటర్న్ తెలుస్తుంది కాబట్టి ఈ గెలుపు నా గెలుపే అంటే మొదటి నుంచి మీరు భానుప్రసాద్ మీద వ్యతిరేకత ఉంది నాకు పడితే అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే ఫలితం చూస్తే భానుప్రసాద్కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి మరి మీకు వచ్చిన ఓట్లు కానీ వాళ్ళకు అరిసలుగా వచ్చిన ఓట్లు కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాయి అనుకుంటున్నారు అదేవిధంగా మీరు సాధించిన 231 ఓట్ల ఫలితం సాధించడం వెనుక మీ కృషి కానీ తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందు ముందు ఎట్లా పనిచేయబోతున్నారు 100% చాలా స్ఫూర్తిగా తీసుకుంటా నాకు కూడా ఓటు బ్యాంక్ ఉండేదని ఒక నమ్మకం కలిగింది నేను తప్పనిసరిగా ఇప్పుడు సాధారణ ఎన్నికల్లో ఏ రకంగా వ్యూహాలు చేయాలో ఆ రకంగా వ్యూహాలు చేస్తా తప్పనిసరి సాధారణ ఎన్నికల్లో ముందుకెళ్తా అనుమానం లేదు దాంట్లో ఇక ఓటు ప్యాటర్న్ నేను చెప్పది సమాధానం 500 584 ఈయనకు వస్తే 584 ఈయనకు రావాలి రాలే కదా ఇద్దరి మధ్యనే 100 ఓట్ల దగ్గర దగ్గర 100 ఓట్ల డిఫరెంట్ దాటింది కాబట్టి వాళ్ళు చెప్పాలి ఎందుకు ఇట్లా డిఫరెంట్ వచ్చింది ఓ బీసీ నాయకునికి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయి ఒక వేరే సామాజిక వర్గానికి ఎందుకు ఎక్కువ వచ్చినాయని వాళ్ళు చెప్పాలి వారు ఏ రకంగా ప్రచారం చేసినా నాకు తెలియదు కానీ ఆ ప్రచారం బాగా చెప్పాలి ఇంకొకటి భానుప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడు చెప్తున్నా ఇప్పుడు చూడండి కదా ఇవాళ సర్టిఫికేట్ తీసుకున్నాయంటే మళ్ళీ 6 సంవత్సరాల తర్వాతనే కరీంనగర్ నగరంలో ఉంటాడు అనుమానం లేదు ఇది మనకు రవీందర్ సింగ్ చేస్తున్న విశ్లేషణ ప్రకారం అయితే దాదాపు గణనీయంగా 231-232 ఓట్లు నాకు వచ్చినాయి ఇంకొక 30-40 ఓట్లు కనుక తనకు పడి ఉంటే సెకండ్ ప్రియారిటీ ఓటు మీద తను గెలిచేవానన్న అభిప్రాయాన్ని రవీందర్ సింగ్ వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అనుకున్నట్లుగానే భారీ విజయాన్ని నమోదు చేశారని చెప్పొచ్చు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రెండు సీట్లకు సంబంధించిన ఫలితం అయితే వెలువడింది సవంతి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇప్పటివరకు అయితే వాళ్ళు రాలేదు లోపల కూడా వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఫలితాన్ని ప్రకటించారు అధికారికంగా వాళ్ళు ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిసేపట్లో రాబోతున్నారు కరీంనగర్ మొన్న ఉదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చూసాం తర్వాత
వెంటనే వచ్చిన కరీంనగర్ రెండు లోకల్ బాడీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి రవీందర్ సింగ్ మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి హఠాత్తుగా పార్టీకి రెబల్ గా మారి పోటీ చేయడం కావచ్చు. తర్వాత ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి కూడా తమ సమస్యలు అంటే స్థానిక సంస్థల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి నేను పోటీలో ఉంటున్నానని ప్రకటించిన కాబట్టి దీంతో కొంత కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. దీనికి అనుగుణంగానే టీఆర్ఎస్ ముందు జాగ్రత్త పడి తమ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అంటే ప్రజాప్రతినిధులందరినీ కూడా క్యాంపులకు తరలించడం, బెంగళూరు హైదరాబాద్ లాంటి చోట్ల ఉంచి తర్పీదునివ్వడం, ముఖ్యంగా ఈ ఓటింగ్ కూడా ఎటు క్రాస్ కాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి చెప్పారు. ముఖ్యంగా వాళ్ళకున్న 986 ఓట్ల బలాన్ని చెరీసగం చేసి అంటే దాదాపు 475 దాదాపు 500 సుమారు ఓట్లను రెండు భాగాలకు విభజించి ఒకరు ఎల్రామనకు ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత భానుప్రసాద్కి రెండో ప్రియారిటీ ఓట్లు వేయాలని ఒక గ్రూప్కి చెప్తే ఇంకొక గ్రూప్కు దీనికి విరుద్ధంగా అంటే ఎల్రామనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు సెకండ్ ప్రియారిటీ భానుప్రసాద్కి ఇస్తారు, అదేవిధంగా భానుప్రసాద్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు ఎల్రామనకు సెకండ్ ప్రియారిటీ ఇచ్చే విధంగా ఇట్లా తీసుకున్నారు. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇద్దరికి చరి సమానంగా ఓట్లు రావాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితం మాత్రం భానుప్రసాద్కు కొంత ఎక్కువ ఎడ్జ్ చూపెట్టారు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో, కానీ ఎల్రామనకు కొంచెం తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఎల్రామనను కొంతమంది ఎల్రామనకు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత భానుప్రసాద్ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది రవీందర్ సింగ్ వైపు కూడా ఓటు ఇచ్చారన్నది ఇక్కడ మనకు వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుంది. శ్రవంతి, మొత్తంగానైతే ఈ ఫలితం అయితే వచ్చేసింది, దీని మీద ఎట్లాంటి విశ్లేషణ ఉంటుంది, దాని తర్వాత దీన్ని ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఎట్లా మలుచుకుంటుంది అనేది వేచి చూడాల్సి అయితే ఉంది. శ్రవంతి, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.